Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? శాసన మండలి చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి ఎవర్ని నియమిస్తారనే అంశంపై అధికార పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత చైర్మన్ ఎంఏ షరీఫ్ టీడీపీ ఎమ్మెల్సీ అన్న విషయం అందరికి తెలిసిందే. షరీఫ్ పదవీ కాలం మే 24వ తేదీతో ముగుస్తోంది. మండలిలో ప్రస్తుతం వైసీపీ బలం మైనారిటీలోనే ఉన్నా జూన్ 18వ తేదీ తర్వాత మెజారిటీలోకి వస్తుంది. అప్పటికి అధికార పార్టీ బలం 30కి చేరుకుంటుంది. కాబట్టి చైర్మన్ పదవి వైసీపీకి దక్కడం ఖాయం. ఈ విషయం తెలుసు కాబట్టే అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అయితే చైర్మన్ పదవిని స్థూలంగా ఎస్సీ లేదా బీసీలకు కేటాయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. జగన్ ఆలోచన అనేందుకు ఆధారాలైతే లేవు, కానీ ప్రచారం జరుగుతున్నది మాత్రం వాస్తవం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ఎక్కువగా బీసీ ముస్లిం మైనారిటీలు, మహిళలు, ఎస్టీ, కాపులకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి రాబోయే చైర్మన్ పదవిని కూడా బీసీ లేదా ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుత చైర్మన్ ముస్లిం మైనారిటీ కాబట్టి మళ్ళీ అదే సామాజిక వర్గం నేతతోనే భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన కూడా ఉంది. మొత్తం మీద జూన్ తర్వాత అసెంబ్లీలో లాగే మండలిలో కూడా వైసీపీకి ఎదురుండదన్నది వాస్తవం.